హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ అండ్ మన అందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ అన్నమాట, హోటల్ స్టైల్ దోశలు. ఇందులోనే నేను 2-3 రకాల దోశలు చూపిస్తున్నానండి. పక్క హోటల్ స్టైల్ బ్యాటర్ మనం రెడీ చేసుకుంటే, అంటే దోశల పిండి రెడీ చేసుకుంటే ఎన్నో రకాల దోశలు మనం పర్ఫెక్ట్గా వేసేసుకోవచ్చు. ప్లెయిన్ దోశ, అలాగే మసాలా దోశ, ఉల్లికారం దోశ, ఏవి కావాలంటే అవి మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలంటే మనకి పర్ఫెక్ట్గా తయారు చేసుకునే దోశల పిండి కావాలి కదా. సో ఈ వీడియోలో నేను పక్కా హోటల్ స్టైల్లో తయారు చేసే దోశల పిండిని మీకు చేసి చూపిస్తాను. వాటితో పాటుగా హోటల్లో తయారు చేసే ఆలూ మసాలా కర్రీ, దీంతోపాటుగా ఉల్లికారం దోశ, ఇవన్నీ చూపిస్తాను. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీరు పర్ఫెక్ట్గా హోటల్ కంటే బాగా ఇంట్లోనే ఇన్ని రకాల దోశలు మీరు తయారు చేసేస్తారు. ఈ రెసిపీ పర్ఫెక్ట్గా చేయడానికి 2 రకాల బియ్యాలు మనం తెలుసుకోవాలన్నమాట. ఇవి దోశల బియ్యం. ఏమి లేదండి, ఇవి రేషన్ బియ్యమే. ఇలా ప్యాకెట్స్లో అమ్ముతారు, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అలాగే బాయిల్డ్ రైస్ అంటారు కదా, కొంచెం ఎల్లో కలర్లో ఇలా లావుగా ఉంటాయి. ఇవి వేయడం వల్ల దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు తప్పకుండా ఎక్కడైనా తీసుకుని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పిండి చేసుకోవడానికి కప్పు కొలత చెప్తున్నానండి. 1 కప్పు వరకు మినపగుళ్ళు రౌండ్గా ఉన్నవే తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బద్దలు ఉంటే 2 కప్పులు వేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉన్న మినపగుళ్ళు తీసుకోండి. అందులో మనం దోశల బియ్యం తీసుకున్నాం కదా, ఇవి లేకపోతే రేషన్ బియ్యం 3 కప్పులు వేసుకోవాలి. ఏదైనా కప్పు కొలతతో పర్ఫెక్ట్గా కొలుచుకుంటే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చూపించిన బాయిల్డ్ రైస్ ఉన్నాయి కదా, అవి 1 కప్పు వేసుకోవాలి. 3 కప్పుల దోశల బియ్యం, 1 కప్పు బాయిల్డ్ రైస్ అనమాట, అంటే 4 కప్పుల వరకు బియ్యం అయినాయి. ఇప్పుడు అందులో 1/2 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. మందమైనా పర్వాలేదు, సన్నగా ఉన్నవైనా పర్వాలేదు. అలాగే 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి, దీనివల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల మనకి దోశలు వేసినప్పుడు పెనానికి బాగా అతుక్కొని చక్క స్టిఫ్గా నిలబడతాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కడిగితే మనకు ఒక్కొక్కసారి రేషన్ బియ్యం కానీ దోశల బియ్యం ఇట్లాంటివి వాడతాం కదా, ఆ పైన పొట్టులాగా ఉన్నది పోతుందన్నమాట. ఇలా చక్కగా కడుక్కొని 2-3 సార్లు ఎప్పుడైతే వాటర్ వైట్గా వస్తాయో అంతవరకు కడిగేసి మనం 5-6 గంటలు నానబెట్టుకోవాలి. నిండుగా నీళ్ళు పోయాలి, ఎక్కువ నీళ్ళు పోయాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా నానుతాయి అన్నమాట. ఇవన్నీ కలిపేసి చక్కగా నానబెట్టేసుకోవచ్చు. పొద్దున నానబెట్టిన తర్వాత నేను సాయంత్రం గ్రైండ్ చేస్తున్నాను. మీరు మిక్సీ జార్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా వెట్ గ్రైండర్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. రెండింటిలో కూడా దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నేను 2 చూపిస్తున్నాను అనమాట. ఒకసారి మిక్సీలో వేసేస్తాను టైం లేనప్పుడు, లేదా గ్రైండర్లో ఒక్కొక్కసారి వేసుకుంటాను. దీన్ని మనం రాత్రి అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. 8 అవర్స్ చక్కగా కొంచెం వేడిగా ఉండే ప్లేస్లో పెట్టుకొని ఫర్మెంట్ చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మనకి బాగా ఫర్మెంట్ అయింది కదా. ఒక్కొక్కసారి మనకి ఫర్మెంట్ అవ్వదు, అలాంటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. 3 వరకు పచ్చిమిరపకాయలు తొడుములతో సహా పిండిలో వేసేసి మూత పెట్టి ఉంచేసారంటే ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. ఇది చలికాలంలో ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మీకు ఫర్మెంటేషన్ అవ్వట్లేదు అనుకుంటే ఈ టిప్ వాడుకోండి. ఇప్పుడు నేను దోశల పిండి ఫెర్మెంటేషన్ అయిన తర్వాత దోశలు వేయడానికంటే ముందు 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీరు చెక్ చేసుకోండి, కొంచెం తక్కువే వేసుకోవాలి దోశల్లో. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పంచదార వేయాలి మంచి కలర్ కోసం. వాటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా పిండంతా రవ్వ కలిసేలాగా కలిపేసి 5-6 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మనకి రవ్వ అనేది నాని పిండిలో కలిసిపోతుంది అనమాట. ఇలా చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇలా చక్కగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎన్నో రకాల దోశలు చేసుకోవడానికి దోశల పిండి రెడీ. ఇదే హోటల్ స్టైల్ దోశల పిండి అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ అంటే పెనం పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి. వేడైన తర్వాత మనం ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తే అవి వెంటనే ఆవిరైపోకూడదు అనమాట. కొంచెం మెల్లగా ఇలా బుడగల్లాగా వస్తూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా పెనం వేడైనట్టు. ఒక గుడ్డ పెట్టుకొని మొత్తం పెనం అంతా చక్కగా మనం తుడవాలి. అప్పుడు ఈవెన్గా హీట్ ఉంటుంది. మీరు దోశ స్ప్రెడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే చేతికి వేడొచ్చేస్తుంది అనమాట. ఇలా ఏదైనా అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని మనం చక్కగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. 1 కప్పు నిండుగా వేసిస్తే మనకి పెద్ద దోశలు వస్తాయన్నమాట. ఈ పెనాన్ని కూడా నేను ఆన్లైన్లో కొన్నానండి. మీరు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశ ఆరిపోయిన తర్వాత వెన్నతో కానీ, అంటే బటర్తో కానీ, నెయ్యితో కానీ మీరు కాల్చుకున్నారంటే మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఇది కూడా హోటల్లో చేసే ఒక సీక్రెట్. ఎక్కువగా వాళ్ళు వెన్నతో కాలుస్తూ ఉంటారు.
మనం మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా దోశని స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే చూడండి, మనకి చూస్తుంటేనే తెలుస్తుంది కదా సూపర్ క్రిస్పీగా ఉంటుంది. పైన మనకి షైనింగ్ రావాలనుకుంటే దాని మీద కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మీరు నార్మల్ ప్లెయిన్ దోశ కావాలనుకుంటే ఇలా రోజు చేసుకుంటాం కదా అలా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన మసాలా దోశ, చాలా హెవీగా అప్పుడప్పుడు మనకి తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇది తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఆలు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చశనగపప్పు, ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఇంకొక సీక్రెట్ ఏంటంటే 2 లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, మీరు పంచిమిర్చి కావాలనుకుంటే దంచుకోవచ్చు కూడా, ఇవి కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు 1 అంగుళం వరకు అల్లాన్ని దంచుకొని వేసుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చి మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు అందులో మీరు పొడుగ్గా సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని నేను ఇక్కడ 3 తీసుకున్నాను, మీడియం సైజ్వి. మీకు ఎంత కర్రీ కావాలో దాని ప్రకారం తీసుకోవచ్చు. ఇక నేను 3 తీసుకొని వాటిని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. ఇవి మనకి ట్రాన్స్లెంట్ అంటారు కదా, అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా, అంతవరకు మనం వేయించుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకుడు వేయించుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి మనకి ఇలా అవ్వాలన్నమాట. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో, దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతాయి. చూసారు కదా ఇలా చక్కగా మనకి షైనింగ్గా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఇందులో కారం వేయకూడదు. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు అందులో మరొక సీక్రెట్, 1/2 లీటర్ అంటే 2-3 కప్పుల వరకు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల ఉల్లిపాయలు ఉడికి కూర అచ్చంగా హోటల్లో తయారు చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న 3 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి. తొక్క తీసేసి బాయిల్ చేసి పెట్టుకోండి. బాయిల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. 3 బంగాళాదుంపలు చిన్నగా కట్ చేసేసి మనం కుక్కర్లో పెట్టేసి హై ఫ్లేమ్లో 3-4 విజిల్స్ రప్పిస్తే సరిపోతుంది. సూపర్గా ఉడికిపోతే చల్లారిన తర్వాత తొక్క తీసేసి ఇలా వేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు బంగాళాదుంపలు ఈక్వల్గా ఉండాలి, 3 ఉల్లిపాయలు 3 బంగాళాదుంపలు. ఇలా వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు టైం అయితే పడుతుంది. మధ్య మధ్యలో ఇలా బంగాళాదుంపలు మ్యాష్ చేసుకోండి, అప్పుడు కూర చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో కొంచెం పంచదార వేస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది. లాస్ట్లో మనం వేసిన చెక్క లవంగాలు ఉన్నాయి కదా, అవి వద్దనుకుంటే తీసేయచ్చు. జస్ట్ కొంచెం కొత్తిమీర చల్లేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోండి. దోశ మీద వేసేటప్పుడు మనకి కూర చల్లగా ఉండాలన్నమాట. ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగే పెనం వేడి చేసి సిజ్లింగ్ అంటారన్నమాట, అంటే వాటర్ బబుల్స్ అవుతూ ఉంటాయి కదా, అది కొంచెం మెల్లగా అవ్వాలి. అలా అయిన తర్వాత ఒకసారి క్లాత్ తుడిచేసి మనం చక్కగా నిండుగా ఒక పెద్ద కప్పుడు దోశల పిండి వేసుకోవాలి. దోశల పిండి ఇలా కప్పుతో వేస్తే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. ఇక నేను స్క్వేర్ షేప్లో ఉన్న దోశల పెనం తీసుకున్నాను కాబట్టి పెద్ద దోశ వేస్తున్నాను అనమాట, హోటల్ స్టైల్లో. యాక్చువల్లీ ఇవి మా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఇలా చక్కగా వేసేసి పెనాన్ని అన్ని వైపులా కదుపుకుంటే మనకి పైన చక్కగా డ్రై అయిపోతుంది అనమాట, అంటే పిండి మొత్తం పైన ఆరిపోతుంది. అప్పుడు నెయ్యితో కానీ బటర్తో కానీ చక్కగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను నెయ్యితో కాల్చుతున్నాను, మీ దగ్గర బటర్ ఉంటే బటర్తో కూడా కాల్చుకోవచ్చు, లేదా నూనెతో కూడా కాల్చుకోవచ్చు, నో ఇష్యూస్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనకి మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా కదుపుకుంటూ పెనాన్ని కాల్చుకోండి. మీకు నచ్చిన షేప్లో చక్కగా మసాలా స్టఫ్ చేసేసి మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గరిటెల మసాలా పెట్టేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను, సూపర్గా వస్తుందన్నమాట. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, ఐ ప్రామిస్ అనమాట. ఇప్పుడు మనకి హోటల్ దోశ పైన షైనింగ్గా ఉంటుంది కదా, అది ఎలా వస్తుందంటే కొంచెం నెయ్యి కానీ లేదా బటర్ కానీ పైన వేస్తారనమాట. ఇప్పుడు చూడండి దోశని ఒక పట్టు పడదాం. మనకి పై లేయర్ ఇలా తీసేస్తుంటే వచ్చేస్తూ ఉంటుంది కదా, అచ్చంగా మనకి హోటల్ ఇలాగే వస్తుంది. దానికోసం మనం తయారు చేసే పిండి సీక్రెట్ అనమాట. కావలసినంత మసాలా స్టఫ్ చేసుకొని దోశని ఇలా ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ చాలామందికి ఇష్టమైన మరొక దోశ, ఉల్లికారం దోశ. సేమ్ దోశల పిండితోటి తయారు చేస్తున్నాము. ఉల్లికారం తయారు చేయడం కూడా చాలా చాలా సింపుల్ అనమాట. ఇది బేసిక్ ఉల్లికారం అండి, ఇది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం 5-6 వరకు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటే అవి వాడండి, మంచి కలర్ వస్తుందన్నమాట. ఇక నేను కొంచెం స్పైసీగా 7-8 వరకు ఇలా ఎండుమిరపకాయలు తుంచి వేసి అవి క్రిస్పీగా అయ్యేంత వరకు
లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తుంది. అవి క్రిస్పీగా అయిన తర్వాత మనం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసేసి జస్ట్ ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు, ఉల్లిపాయలు వేగాల్సిన అవసరం అందుకంటే లేదు. ఒక 2 నిమిషాల్లో చక్కగా వేయించాలన్నమాట, అంటే పచ్చివాసన పోవడానికి. ఇప్పుడు అందులో 2 అంగుళాల వరకు చింతపండు వేసుకోవాలి. అలాగే పొట్టు తీసుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి, మనం గ్రైండ్ చేసేటప్పుడు మర్చిపోకుండా ఉంటామన్నమాట. జస్ట్ ఇలా ఒకసారి తిప్పేసి చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి వాటర్ లేకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం పచ్చడి చేస్తాం కదా రోటి పచ్చడి, అలా అనమాట. మరీ మెత్తగా చేయొద్దు, ఎందుకంటే ఉల్లిపాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఉల్లికారం రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసి మనం ఇందాకట్లాగే దోశని స్ప్రెడ్ చేసేసుకుందాం. పెనం పెట్టేసి వేడైన తర్వాత నేను గరిటెతో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మనం చిన్న బౌల్తోనే కాదు, నార్మల్ దోశల గరిటె ఉంటుంది కదా గుంట గరిటె, దాంతో కూడా వేసేయచ్చు. వేసిన తర్వాత ఇలా అక్కడక్కడ గ్యాప్స్ ఉంటే మనం స్ప్రెడ్ చేయొచ్చు. గరిటెతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తే మనకి బాగా వస్తుంది అన్నమాట దోశ. మరీ పలచగా వేయకూడదు, జస్ట్ చిన్న థిన్ లేయర్ ఉండాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, ఉల్లికారం స్ప్రెడ్ చేసేసి ఈ పెనాన్ని అన్ని వైపులా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొంచెం నూనె వేసేసి చక్కగా కాల్చుకోండి. ఈ ఉల్లికారం దోశకి ఘీ రోస్ట్ అవసరం లేదు, మీరు కావాలనుకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. చక్కగా ఇలా అన్ని వైపులా కదుపుతూ పెనాన్ని మనం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి దోశలు, అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదండి, అంతే మనకి ఉల్లికారం దోశ రెడీ అయిపోయింది. బోల్డ్ అన్ని చట్నీలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి కావాలంటే ఆ లింక్స్ క్లిక్ చేసి వీడియోస్ చూడొచ్చు. అంతే, ఈ వీడియోలో నేను ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఉల్లికారం దోశ, హోటల్లో తయారు చేసే బంగాళదుంప మసాలా, అలాగే ఉల్లికారం ఎన్ని రెసిపీస్ చూపించాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.